హాయ్ అండి, హలో, నమస్తే. ఎలాగున్నారు? బాగున్నారా? నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు షేర్ చేస్తున్నానండి, నేను పాటించేవి కూడా. నెక్స్ట్ వచ్చేసి ఈ వీడియోలో నేను మీకు సంకటనాశన గణేష్ స్తోత్రం గురించి చెప్పబోతున్నాను. చూడండి, మనం ఏ పని చేయాలన్నా మనకు ఏదో ఒక ఆటంకం కలుగుతుంది. అప్పుడు మనం విఘ్నేశ్వరుడికే, ఆది దైవమైన విఘ్నేశ్వరుడికే పూజ చేస్తాము. సో కాబట్టి మనం విఘ్నేశ్వరుని పూజ చేస్తూ మీరు ఏ పైనైనా మొదలు పెట్టాలనుకునే ముందు ఈ స్తోత్రం అయితే చదువుకోండి. చూడండి, గణేష స్తోత్రం నేను చెప్తాను మీకు, ఇప్పుడు చూపిస్తాను చూడండి. సంకటనాశన గణేష స్తోత్రము మీకు చూపిస్తున్నాను, లిరిక్స్ కూడా చదువుకోవడానికి బాగుంటుందని. ప్రణమం శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం, భక్తవాసం సర్వే నిత్యమయ కామార్థ సిద్ధయే, ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం, తృతీయం కృష్ణ పింగాక్షం గజవక్రం చతుర్ముఖం, లంబోదరం పంచమం చ షటం వికటమేవ చ, సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తదాష్టకం, నవమం పాలచంద్రంచ దశమంతు వినాయకం, ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం, ద్వాదశైతాని నామామి త్రిసంధ్యహ్య పటేన్నరః, నచ విఘ్న భయం తస్య సర్వసిద్ధికరం పరం, విద్యార్థీ లభతే విద్యం ధనార్థీ లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రం మోక్షార్థి లభతే గతిం, జపేత్ గణపతి స్తోత్రం షట్షుట్మారై ఫలం లభేత్, సంవత్సరేణ సిద్ధంచ లభతే నాత్ర సంశయ, అష్టభ్యో బ్రాహ్మణ్యభ్యో లిఖిత్వాయ సమర్పయేత్, తస్య విద్య భవేత్ తస్య గణేశస్య ప్రసాదత. చూడండి, ఈ సంకటనాశన గణేష స్తోత్రం మీరు చదువుకోండి. ప్రతి మంగళవారం కానీ బుధవారం కానీ చదవండి. మీకు ఖచ్చితంగా మీరు ఏదైనా పని చేయాలనుకుంటే మీకు ఆటంకాలు లేకుండా ఉంటుంది. నేనైతే ఫాలో అయ్యాను, మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను చదివే ఇలాంటి స్తోత్రాలు కానీ, నాకు తెలిసిన టిప్స్ కానీ మీకు మీతో షేర్ చేసుకుంటాను. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.